కష్టపడి మేం సంపాదించడం ఏమిటి, సొంకం అని మీరు తీసుకెళ్ళడం ఏమిటి? కావలిస్తే కత్తిరించిన జుట్టు ఉంది, తీసుకెళ్లి సవరాలు కట్టి అమ్ముకోండి. అదేం కుదరదు, ఇది యువరాజు గారు ఆజ్ఞ, ఇచ్చి తీరాల్సింది. అయ్యా, మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తల ఒక అర్థ ఇచ్చి తీరాల్సింది. అదేమిటండి, క్షవరాలు మాని సన్యాసులు అమ్మంటాడా మీ యువరాజు? నలభై గారు, ఇతను క్షవరం చేసుకోకుండా జుట్టు పెంచేస్తున్నాడు. చెప్తామండి, నాకు మొక్కండి. పైగా నా భార్య 6 నెలల గర్భవతండి. ఇల్లాడితే గానీ అదంతా మాకు అనవసరం. క్షవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు ఒక వరహ చెల్లి. ఇది మహాఘోరం, మహా అన్యాయం. నేను ఇచ్చున్నాను బాబు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని కొబ్బరికాయలు? 3 కొబ్బరికాయలు. కాయకు కాస్త చొప్పున సుంకం చెల్లించండి. ఏమిటి, ఊళ్ళో కొబ్బరికాయలు కొట్టారు కూడా కాస్త చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారి ఆజ్ఞ. ఈ నలుగురు మీ పిల్లలేనా? అవును. వీరు మా వారు. ఎవండి మీరు మాట్లాడేది? నువ్వు మాట్లాడుతున్నావుగా. 4 వరహాలు సుంకం చెల్లించండి. ఏమిటి, పిల్లల కళ్ళకు కూడా సుంకం చెల్లించాలా? అవును, ఇస్తారా? ఇస్తాను. మనం బ్రతికిపోయాం, మనకి పిల్లగిల్ల ఎవరు లేరుగా. ఏమిటి, మీకు సంతానమే లేదా? పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరవు వరకు సుంకు చెల్లించండి. ఇస్తారా? చెంటారా? పంపించమంటారా? ఇస్తాం. నలభై గారు, మీరు ఇంకా వివాహం కాలేదంటండి. అవునా? అవునండి. బ్రహ్మచారులండి. వెళ్ళాం, గెల్లాం, పిల్ల పీచిగా. తల్లి తండ్రి ఎవరూ లేరండి. ఏకో. అయితే 20 వరహాలు సుంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు గనక నీకు అంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. మరీ బాగుంటుంది, పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన పాడికట్ట. నువ్వు నిన్ను చెరసాల్లో పెట్టా. చెరసాల్లో ఉండడానికి పన్ను లేదా అండి? అయితే పెట్టి.